సార్ నమస్తే అండి వనపతి నియోజకవర్గం బీజేపీ టికెట్ మీకే వస్తుందా నిర్ణయం అసలు వన్పతి నియోజకవర్గంలో మీకే టికెట్ ఇవ్వాలంటే మీరు ఏం చెప్పు ఎందుకు ఇవ్వాలండి ఒకవేళ టికెట్ వచ్చిన బీజేపీకి అక్కడ గెలిచే దమ్ముందంటారా ఎందుకు పర్సెంట్ అంటే యువకుల బలిదానం తర్వాత తెచ్చుకున్న తెలంగాణలో మన దురదృష్టం ఏంటంటే మళ్ళీ ఈ పదేళ్లలో కూడా తెలంగాణ తెచ్చుకొని కేసీఆర్ చేతులు పెట్టి బీజేపీ పార్టీకి ఆ ధైర్యం దమ్ము అలానే రాజవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అంటే ఈ వనపర్తి నియోజకవర్గంలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందంటారా తగ్గిందంట ఈ మూడు సంవత్సరాలు అలానే బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కూడా అశ్వత్థామ రెడ్డి కష్టపడ్డ వ్యక్తి చాలా కోల్పోయిన వ్యక్తి అంటే ఇన్ని సంవత్సరాలు ఈ రాజకీయ ప్రయాణంలో ఎప్పటి వరకు మీరు ఎన్ని పార్టీలు మారి ఉండొచ్చో లేకుంటే ఒకటే పార్టీ మీరు కొనసాగుతున్నారు కూడా పోలేదు మంత్రి నిరంజన్ రెడ్డిని దీకుంటే సత్తా మీకుందంటారా ప్రజల ఎన్టీ రామారావు అంత మహానుభావని కూడా చిత్తరంజన్ దాస్ గారు సెంట్రల్ గవర్నమెంట్ రైతులకు ఇప్పటి వరకు ఏం చేస్తుంది ఏం చేయలేదు మసి ఊసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎన్నో రకాల పథకాలు కానీ ఎన్నో ప్రవేశపెడుతుంది ప్రజలందరికీ కానీ ఇవి ప్రజలు దాన్ని గుర్తిస్తున్నారా లేకుంటే ఇవన్నీ కేసీఆర్ అకౌంట్ కదా ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ టైటిల్ పెట్టు ఆయుష్మాన్ భారత్ వచ్చిందండి ఆయుష్మాన్ భారత్ ను ఆరోగ్యశ్రీ కింది కన్వర్ట్ చేసుకొని ఏ దానికైనా సరే ఆయన ఫోటో వేసుకొని తీసుకుంటారు అలానే తెలంగాణకు కేంద్రం ఏం చేసిందంటే మీరు ఏం చెప్తారు తెలంగాణకు ఏం చేయలేదు అనేది అడుగుతారు వెల్కమ్ టు బీఫై న్యూస్ లీడర్ ఇవాళ మన లీడర్ వనపతి నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకులు రాజవర్ధన్ రెడ్డి గారు ఈరోజు మన విఫై స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే అమ్మా సార్ ఎలా ఉన్నారు సార్ మంచిగా అమ్మా బాగుంది వంపతి నియోజకవర్గం బీజేపీ టికెట్ మీకే వస్తుందా మా అది పార్టీ నిర్ణయం పార్టీ ఏ నిర్ణయం మేరకు ఎవరికి అనేది సెలెక్ట్ చేస్తారు ఆల్రెడీ ఇప్పటివరకే ఇంటర్వ్యూస్ అయినాయి ఇప్పటివరకే చాలా సర్వే అయినాయి టికెట్ ఎవరికి నిర్ణయించబడుతుందేమో అది కొంత ఆలోచన ఉంటది అనిపిస్తుంది కదా టికెట్ నాకు రావచ్చేమో అన్న ఆలోచన అయితే నేనైతే పార్టీ బేస్ మీదనే అండి పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి అసలు వనపతి నియోజకవర్గంలో మీకే టికెట్ ఇవ్వాలంటే మీరు ఏం చెప్తారు ఎందుకు ఇవ్వాలంటారు నాకే టికెట్ ఇవ్వాలి అని అంటే ఒక్క విషయంలో నేనేంటి అని అంటే పార్టీ శ్రేయస్ కొరకు ప్రజల శ్రేయస్ కొరకు మేము ముఖ్యంగా బీజేపీ పార్టీకి ఉండే ఏంటి అని అంటే ఫస్ట్ ప్రజలండి ఆ తర్వాతనే పార్టీ అందువరకు దేశం ముఖ్యం వ్యక్తులు ముఖ్యం బడుగు బలహీన వర్గాలకు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పథకాలు ఎన్నో ఉన్నాయో ఆ పథకాలన్నీ అమల్లోకి రావాలి తెలంగాణలో అంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలవాలి అది అమలు చేసేటందుకు శాశ్వతలో కృషి చేసే వ్యక్తి అయి ఉండాలి అనేది నా నినాదం అండి ఒకవేళ టికెట్ వచ్చిన బీజేపీకి అక్కడ గెలిచే దమ్ ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకొరకు అంటే ఇవాళ తెలంగాణ మనం తెచ్చుకునేది ఏదైతుందో పద్నాలుగు వందల బలిదానం తర్వాత యువకుల బలిదానం తర్వాత తెచ్చుకున్న తెలంగాణలో నా మటుకు నేనేమనుకుంటా అంటే ఒకప్పుడు మనను బ్రిటిషులు పరిపాలించి తర్వాత రజాకారులు పరిపాలించి తర్వాత కాంగ్రెస్ పరిపాలనలో డెబ్బై ఏళ్ళు ఉండి అసలు చాలా కోల్పోయిందండి తెలంగాణ మన దురదృష్టం ఏంటంటే మళ్ళీ ఈ కూడా తెలంగాణ తెచ్చుకొని కేసీఆర్ చేతులు పెట్టి బడుగు బలహీన వర్గాలకు అంత్యోదయం లాగా అంటే కింది స్థాయి వరకు ఫలాలు అందట్లేదండి అది కావాలి కింది దాకా కూడా ఫలాలు పొందాలి అంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలుస్తేనే బీజేపీ పార్టీకి ఆ ధైర్యం దమ్ము ఇవాళ మాది కుటుంబ పరిపాలన కాదు వ్యక్తి పరిపాలన కాదు ఓన్లీ పార్టీ బేస్ మీద పార్టీ యొక్క సిద్ధాంతాలతోన ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతోన ఉన్నటువంటి పార్టీ కాబట్టి మాకు ఆ దమ్ము ధైర్యంతో మేము చెప్తున్నాం ఖచ్చితంగా బీజేపీ పార్టీ వైపు ఇప్పుడు ప్రజలు మొత్తం చూస్తున్నారండి ప్రజలు కోరుకుంటున్నారు మాకు నిజమైన పరిపాలన ఇచ్చేటటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ ఎందుకొరకు అంటే వన కాంగ్రెస్ పాలన డెబ్బై ఏండ్లు చూశారు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కొరకే ఎక్కువ ప్రయోగపడ్డది కానీ ఇంకా ఎక్కువ దేశం కొరకు కాలేదు అదే ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో నరేంద్ర మోడీ గారు చేసిన పరిపాలనలో ఎక్కడ చిన్న అవినీతి లేకుండా ప్రజలకు మొత్తము పనికొచ్చేటట్టు చేసేటటువంటి ఏదైతే స్కీములు ఉన్నాయో ఆ స్కీముల ద్వారా అంత ప్రజలకు ఉపయోగపడేటటువంటిది ఇప్పుడు మామూలు కార్యకర్త కూడా మామూలు ఓటరు కూడా ఎడ్యుకేట్ అయి ఉండండి ఆ ఎడ్యుకేట్ అయి ఉండి ఇవాళ ఓటు ఎవరికి వేస్తే మాకు మంచిది అని డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా వనపర్తి జిల్లాలో కూడా ఈ వ్యతిరేక దిశలు ఏదైతున్నాయో దాని ద్వారా కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి బహుత్తరమైన కార్యక్రమాలు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే బాగుంటుంది అనే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారండి ఒకవేళ రేస్లో కనుక మీరు ఉండి ఉంటే అంటే మీరు ఎన్నో ప్లేస్లో ఉంటారో చెప్పండి అంటే మా బీజేపీ పార్టీలో రేస్లో ఉంటే నేను ఆ ప్లేస్ అని నేను డిసైడ్ చేయను సార్ మాకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మా స్టేట్ పార్టీ ఆఫీస్ కానీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ కానీ డిసైడ్ చేస్తుంది ఎవరికి టికెట్ ఇచ్చినా మేము హండ్రెడ్ పర్సెంట్ వారి విజయం కొరకు కృషి చేస్తామండి అలానే రాజవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అంటే మీ వనపత్తి నియోజకవర్గంలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందంటారా తగ్గిందంటారా ఆబియస్లీ పెరిగిందండి ఎందుకొరకు అని అంటే ఈ మూడు సంవత్సరాలు ఎప్పుడైతే కరోనా కొద్ది ముందు నుంచి నేను బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసి చేస్తున్నో అప్పటి నుంచి ప్రజలలో చాలా మంచి పనులు చేసుకుంటూ స్కీములన్నీ తీసుకెళ్తూ చాలా ఉపయోగకరమైన పనులు చేస్తూ గ్రాఫ్ను చాలా బాగా పెంచామండి నేనొక్కటే కాదు తెలంగాణలో ఒకటే కాదు మొత్తం భారతదేశంలోనే డిఫరెంట్ ఉంది ముఖ్యంగా తెలంగాణలో కూడా చాలా ఇది వచ్చింది వనపర్తిలో కూడా చాలా బ్రహ్మాండంగా గ్రాఫ్ పెరిగిందండి ఇప్పుడు బీజేపీది ఓకే అలానే బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి కూడా రేస్లో ఉన్నారు అన్నట్టుగా వింటున్నాం అంటే దాని పట్ల మీ అభిప్రాయం చెప్పండి సార్ అమ్మ టికెట్ ఆశించడంలో తప్పు లేదండి వారు కూడా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేసారు ఆయన ఆశించడంలో తప్పు లేదు పార్టీ ఎవరికి నిర్ణయించినా హండ్రెడ్ పర్సెంట్ మేము దాన్ని వెల్కమ్ చేస్తామండి అలానే అశ్వత్థామరెడ్డి అశ్వత్థామరెడ్డి గారు కూడా కార్మికుల తరఫున ఆర్టీసీ ప్రయోజనాల కొరకు ఆర్టీసీ కార్మికుల కొరకు బాగా కష్టపడ్డ వ్యక్తి చాలా కోల్పోయిన వ్యక్తి వారికి వచ్చినా స్వాగతిస్తామండి నిజంగా పార్టీ డిసైడ్ చేసింది ఓకే యు మోస్ట్లీ వెల్కమ్ మీ రాజకీయ ప్రయాణం ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారంటారు అమ్మ నేను ఆల్మోస్ట్ ఆల్ టూ థౌజండ్ ట్వెల్వ్లో పార్టీలో పూర్తిగా అంటే డైరెక్ట్గా పార్టీలోకి వచ్చానండి అంతకుముందు టెన్ ఇయర్స్ డాక్టర్ రావుల రవీంద్రనాథ్ రెడ్డి గారు త్రీ టైమ్స్ ఎమ్మెల్యే ఉన్నారు వారి వెనక నేను వర్క్ చేసేదండి వారి శిష్యునిగా పనిచేసేది అక్కడి నుంచి నాకు రాజకీయ ప్రస్తావన అదొక పది సంవత్సరాలు ఈ పన్నెండు నుంచి ఇక్కడ దాకా ఒక పన్నెండు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నేను బీజేపీ పార్టీకి ఉన్నాను డాక్టర్ సాబ్బు గారు అటు ఇటు పోయి వచ్చినా నేను మాత్రం ఇదే దానిలో ఉండి ఏ రోజు తెర మీదకి ఎక్కలేదు కానీ డైరెక్ట్ రాజకీయాలకు టూ థౌజండ్ టువెల్ లో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి పార్టీకి పనిచేస్తున్నానండి ఫస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో దేవర్కద్రా నియోజకవర్గం నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు నేను అప్పుడు ఆ నియోజకవర్గంలో కూడా చాలా బాగా పనిచేసుకుని ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని గెలిపించుకోవడం జరిగింది ఆ సందర్భం అంటే ఇన్ని సంవత్సరాలు ఈ రాజకీయ ప్రయాణంలో ఎప్పటివరకు మీరు ఎన్ని పార్టీలు మారి లేకుంటే ఒకటే పార్టీలో మీరు కొనసాగుతున్నారీ నేను ఒకటే స్లోగన్ అండి జిఏతో మరేతో బీజేపీ పార్టీమే దూసరా పార్టీకి వస్తే మై కోషిషన్ నాయకర్తే దిక్తిచ్చినాయి అలానే బీజేపీ జిల్లా అధ్యక్షులుగా మీరు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా ఎలాంటి కార్యక్రమాలు ఇప్పటివరకు మీరు చేపట్టారు రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కేంద్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలతో పాటుగా ఎక్కడ ఏ అవసరం వచ్చినా సరే ఒక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని అంటే అక్కడికి వెళ్ళి అది పరిష్కారం దిశగా అక్కడ పోరాటం చేయడం జరిగింది చాలాసార్లు పోలీస్ స్టేషన్కి పోవడం జరిగింది మమ్మల్ని ముందస్తుగా అరెస్టులు చేయడం జరిగింది ఇవన్నీ జరిగినాయండి అంటే మీరు కూడా జైలుకు పోలేదు పోలీస్ స్టేషన్ దాకా అయితే పోయించిన పొద్దున్న తీసుకుపోయి రాత్రి ఏడున్నర ఎనిమిది వదిలిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఓకే అలానే మంత్రి నిరంజన్ రెడ్డి అంటారా అమ్మా ప్రజల బలం ఉంది ప్రజల బలం ఆయన ఉండొచ్చేమో నేను కాదని అన్నాను కాకపోతే వారేంది అనేది వారి చరిత్ర అంతా చూసిన వాళ్ళకంతా తెలుస్తుంది మాది మాకు తెలుస్తుంది మేమైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఎన్టీ రామారావు అటువంటి అతన్ని ఎన్టీ రామారావు అంత మహానుభావుని కూడా చిత్తరంజన్ దాస్ గారు ఓడగొట్టారండి ఇందిరాగాంధీ గారిని ఓడగొట్టిన సందర్భం ఉందండి ఎవరేమి గొప్ప కాదు ఈ క్షేత్రంలో రణ రాజకీయ క్షేత్రంలో ఓటములు సహజం ఎవరికి ఏం బలం వస్తుందో తెలియదు ప్రజలు ఏం నిర్ణయించుకుంటే అది అవుతుందండి అలానే నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి ప్లస్ల గురించి మైనస్ల గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు నిరంజన్ రెడ్డి ప్లస్లు ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలను అక్కడ అమలు చేస్తున్నాడు అది ఒక ప్లస్ అండి సైమల్టేనియస్గా ఏం జరుగుతుంది అని అంటే వ్యక్తిగత ప్రయోజనాల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్లు కనపడుతుందండి మంత్రి నిరంజన్ రెడ్డికి రాజవర్ధన్ రెడ్డి గారు వందకి ఎన్ని మార్కులు వేస్తారు అలానే మీకెన్ని మార్కులు వేసుకుంటారు అమ్మ అది నేను నిర్ణయించేది కాదు ప్రజలు నిర్ణయించేది సరే మీ ఆలోచన ప్రకారంగా మీరు ఎన్ని మార్కులు వేస్తారు ఇప్పుడు ప్లస్ లో మైనస్ లో అడిగాను దాన్ని కొంతవరకు నాకు అలా మీరు దాటేశారు ఈ మార్కుల విషయంలో చెప్పండి ఒక మార్క్ చెప్పండి ఇంత వేయొచ్చు అని మీ ఉద్దేశం ఎట్లా ఉందనే చెప్పండి చాలు ప్రజల కొరకు పరిపాలన చేసే వ్యక్తిగా అయితే మాత్రం ఖచ్చితంగా నేను ఎక్కువ మార్కులు వేయనండి నిరంజన్ రెడ్డి గారికి ఓ పాస్ మార్కులు అంతే ఓ టాప్ మార్కులు అయితే నాట్ పాసిబుల్ మీకు ఎన్ని మార్కులు వేసుకుంటారు ఇక నేను నా చెప్పుకోవడం కరెక్ట్ కాదా చెప్పండి చెప్పండి మనకు మనమే వేసుకోకపోతే ప్రజలు ఎట్లా వేస్తారు సార్ మీకంటూ మీ పట్ల నేను మాత్రం అండి నాకే అధికారం ఉన్నట్టుంటే బడుగు బలహీన వర్గాలకు పనిచేస్తూ మంచి అనేది మొత్తం పెంపొందిస్తూ డెవలప్మెంట్ చేసుకుంటూ నిస్వార్థంగా ప్రజలకు పనిచేస్తాం కాబట్టి నాకు నేను అవో డిస్టింక్షన్ కూడా వేసుకుంటానండి మాజీ మంత్రి చిన్నారెడ్డి కనుక బల అంటే ఆయన కూడా బరిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతో నియోజకవర్గం మీ నియోజకవర్గంలో చాలా పట్టున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఆయన బరిలో నిలిస్తే ఎలా ఉంటుందంటారు చిన్నారెడ్డి గారు ఒక మంచి రాజకీయవేత్త అండి వారు కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా పరిపాలన చాలా సిస్టమేటిక్గా ఇప్పట్లాగా కాకుండా అవినీతి కాకుండా చాలా మంచిగా పరిపాలించరు కానీ వారు ఏజ్ అయిపోయిందండి ఇప్పుడు వారు అంత స్టఫ్గా అక్కడ పనిచేయలేకపోవచ్చు వారి ప్రత్యామ్నాయంగా మేఘారెడ్డి అని ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు మరి టికెట్ ఆయనకే అని అంటున్నారు ఇట్ మే నాట్ డిసైడెడ్ సరే ఒకటి చెప్పండి గిరిజనులకు బీజేపీ ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది అమ్మా బీజేపీ పార్టీ గిరిజనుల కొరకు సమ్మక్క సారక్క అని ఒక యూనివర్సిటీని తీసుకొచ్చి ఆ యూనివర్సిటీ ద్వారా గిరిజనులకు అభివృద్ధి చేయాలి అని చెప్పే మన ప్రాంతంలో చాలా గిరిజనులు ఉన్నారు వాళ్ళందరికీ అభివృద్ధి కొరకు పూర్తిగా పనిచేస్తున్నటువంటి పార్టీ అమ్మ ఓకే సెంట్రల్ గవర్నమెంట్ రైతులకు ఇప్పటివరకు ఏం చేసిందంటారు ఏం చేయలేదో అడగండి నేను చెప్తాను అని అంటే తెలంగాణలో అయిన ఒక రైతు బంధు అని ఒక పేరు పెట్టి ఒక రైతుకు ఒక ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తూ ఏదైతే చేస్తున్నాడో ఒక సంవత్సరానికి ఒక కారుకు ఐదు వేల ప్రకారంగా చేస్తుండో దానికి మించి సెంట్రల్ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు డిఏపి వాడితే అక్కడ ఒక ఐదు వేలు అట్లా ఆ లెక్కన యూరియా పెస్టిసైడ్స్ మొత్తం మీద కలుసుకుంటే దగ్గర దగ్గర ఒక ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయల సబ్సిడీస్ రైతుకి ఇస్తురండి పద్దెనిమిది వేల రూపాయలతో పాటు మళ్ళీ సన్నకారు రైతులకు రెండు ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారండి ఇవే కాకుండా ముఖ్యంగా ఒడ్లు కొన్న సుత్తిలి కాడ నుంచి దబ్బడం కాడ నుంచి సంచి కాడ నుంచి కాడ నుంచి మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇవాళ రైతు వేదికలు కేంద్ర ప్రభుత్వ ఫండ్ అండి ఏది రైతుకు పనికి వచ్చినా అది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి వస్తున్నాయి ఈయన రైతు బంధు పదివేలు ఇస్తున్నా అని చెప్పి డ్రిప్ ఇరిగేషన్ కానీ పరికరాలు కానీ విత్తనాలు ఏ దానికి సబ్సిడీ లేదండి అవన్నీ ఇవ్వమనండి దీనిలో కొద్ది ఎక్కువ ఏం కాదు మరి రైతులను ఓన్లీ మసి పూసి మారడికాయ చేసినట్లు అదొకటి గవర్నమెంట్ కూడా ఎన్నో రకాల పథకాలు కానీ ఎన్నో ప్రవేశపెడుతుంది ప్రజలందరికీ కానీ ఇవి ప్రజలు దాన్ని గుర్తిస్తున్నారా లేకుంటే ఇవన్నీ కేసీఆర్ అకౌంట్లోకి వెళ్తున్నాయి అంటారు ఇక్కడ వచ్చిన దురదృష్టకరమైన విషయం ఏంటంటే మనది డబుల్ ఇంజన్ సర్కార్ లేకుండా సింగిల్ ఇంజన్ సర్కార్ ఉండడం వల్ల వచ్చిన పథకాలను మొత్తం ఏం చేస్తారు అంటే వీళ్ళు వాళ్ళ టైటిల్ పెట్టుకుంటున్నారు ఆయుష్మాన్ భారత్ వచ్చిందండి ఆయుష్మాన్ భారత్ను ఆరోగ్యశ్రీ కింద కన్వర్ట్ చేసుకొని ఆరోగ్యశ్రీకి కరెక్ట్ పని అయితే లేదు ఆయుష్మాన్ భారత్ కరెక్ట్ పని అయితే లేదు ఏ దానికైనా సరే ఆయన ఫోటో వేసుకొని తీసుకుంటున్నాడు బాలంతులకు ఇచ్చేది అని అనుకుందాం ఆ కిట్ మీద కూడా ఆయన ఫోటోనే ఉంటుంది కానీ దానిలో ఇచ్చే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ ఎక్కడ పోయినా ఉన్న ఏంది అని అంటే ఆయన అకౌంట్లో వేసుకుంటున్నాను మీరు అంటున్నారు కాబట్టి అది నిజంగా జరుగుతున్నది అదే ప్రజలను మొత్తం అదే విధంగా మోసం చేస్తున్నారండి అందుకొరకు ఇప్పుడు చాలా మటుకు ఏమవుతున్నది అని అంటే డైరెక్ట్ ఖాతాలలోకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకంలో కొన్ని వేస్తున్నందుకు ఇప్పుడు ఆయన కడుపు నొప్పులు వేసి అప్పుడప్పుడు గట్టిగా మాట్లాడుతుంటాడు కేంద్ర ప్రభుత్వాన్ని అంటే ప్రజలు గుర్తించడం లేదంటారా సెంట్రల్ గవర్నమెంట్ చేసే పథకాల గురించి గుర్తించిన ఎవరు అంటే ఒక స్థాయి వ్యక్తి గుర్తించగలుగుతాడు ఎడ్యుకేషన్ మంచిగా ఉన్నాడు టీవీ మంచిగా ఫాలో చేసేతాడు విలేజ్లలో కూడా ఓటు మీద ఇది ఉన్నవాళ్ళు యువకులు ఇవాళ మాకు యువకులు మొత్తం ఎందుకు అంత అట్రాక్షన్ ఉన్నారు అని అంటే బికాస్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి బహత్తరమైన కార్యక్రమాల గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్లో కూడా ఒక జరిగిందండి ఏంటి అని అంటే పిల్లలు మొత్తం మాకు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి మాకు నియమాంకాలు వస్తాయి మాకు అవి వస్తే ఇవి అని వాళ్ళ తాతను ముత్తాతను వాళ్ళ అవ్వను వాళ్ళ నాన్నను అందరినీ మోటివేట్ చేసి తెలంగాణ గెలిచే తందుకు కోట్లు చేసిందండి ఇవాళ కూడా యువత ఏం నిర్ణయం తీసుకుంటుంది అంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే నీతివంతమైన పాలన దగులుబాచి పాలన కాకుండా ప్రజలకు పనికొచ్చే పాలన చేస్తుంది అని చెప్పి అదే యువకులు ఇప్పుడు మళ్ళీ తిరగబడి అదే అవ్వకు తాతకు నాన్నకు అమ్మకు చెప్పి బీజేపీ పార్టీకి ఓటేసే దిశగా ఉందండి అందుకొరకు మేము గ్యారెంటీగా చెప్తున్నాం ఈసారి బీజేపీ పార్టీ తెలంగాణలో ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు ఆడడం జరిగిందంటే బీజేపీ నాయకులు ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చెప్పే సమాధానం ఇదే ఉంటుంది ఎలాంటి పథకాల గురించి మాట్లాడుతున్నా సరే కూడా ఈ పథకాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పథకాలన్నీ కూడా కేసీఆర్ తాను అకౌంట్ లోనే వేసుకుంటున్నాడు అన్నట్టుగానే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు మీరు కూడా అదే పద్ధతిలో మాట్లాడుతున్నారా ఏంటి తెలుసుకోవడానికి నేను అడుగుతున్నాను అమ్మా ఇప్పుడు ఎక్కడైతుంది అని అంటే మీడియా మీద నేను ఒక అంటున్నానంటే మీడియా మొత్తము అట్లా కవరేజ్ చేస్తుందండి కానీ సోషల్ మీడియాలో మీరు ఇవాళ చూడండి ప్రతి సోషల్ మీడియాలో కూడా నిజంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అది ప్రజలకు మొత్తం తెలిసిపోతుందండి దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎవరైతే అన్పడ్ అంటే సోషల్ మీడియా చూడనటువంటి వ్యక్తులు పల్లెటూర్లలో ఉన్నటువంటి వ్యక్తులు ముసలమ్మలు ముసలవాళ్ళు వాళ్ళకి ఇచ్చే పింఛన్లను మేమే ఇస్తున్నాము అని చెప్పే ఒక దాంతోనే ఏం చేస్తున్నారు అంటే అక్కడ అట్రాక్షన్ అవుతుంది ఇంకొకటి ఇవాళ ఏది బంద్ ఇస్తున్నారు ఏది దళిత బంద్ అని ఇస్తున్నారు ఎంతమందికి వస్తుందమ్మా దళిత బంధు ఒక విలేజ్లో రెండు వందల తొంభై మూడు వందల ఓట్లున్న దళితులలో మీకు ఒక ఒక బూత్లో ఎంతమందికి వస్తుంది ఇద్దరికి ముగ్గురికి వస్తుంది మరి తత్తిమౌలందరూ ఏమని ఇలాగ తెలుసా అండి బీసీ బంద్ వస్తుంది బీసీ బంద్ ఎంతమందికి ఇచ్చినారు ఇచ్చినారు హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను ఓడగొట్టడానికి అదొక పథకం తీసుకొచ్చారు ఈటల రాజేందర్ ఓడిపోయారా కాలేదు ప్రజలు కూడా మేల్కొంటున్నారండి చూస్తున్నారు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇదంతా నాటకం అని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది కాకపోతే ఇది ప్రజెంటేషన్ చేసుకోవడానికి మాకు చుట్టూన ఏది సహకరించట్లేదు ఎవరు సహకరించట్లేదు ప్రభుత్వం సహకరించట్లేదు ఉద్యోగులు సహకరించట్లేదు ఎవరు సహకరించట్లేదు ఇంత నిరంకుశమైన పరిపాలన ఎప్పుడైనా ఉందా అండి ఇంతకుముందు లేదు ఖచ్చితంగా అరే కేటీఆర్ గారు వస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు కేసీఆర్ వస్తుంటే అరెస్ట్ చేస్తారు ఆఖరికి మన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు వస్తుంటే కూడా నిన్న మా పిల్లల్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందండి నిజంగా ఇఫ్ యు ఆర్ ఏ రైట్ పర్సన్ మీరు నిజంగా ప్రజల కొరకు కొట్లాడుతున్న వాళ్ళు ఉంటే ప్రజల సంక్షేమం కొరకు కొట్లాడేటట్టు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారు ఫస్ట్ ముందస్తుగా మేము అడుగుతాము అడగనే మాకు హక్కు ఉంది కదా మరి అడగనివ్వకుండా ఎందుకు అరేజ్ చేస్తారు ఫస్ట్ దీనివల్ల నష్టం జరుగుతుంది క్వశ్చన్ చేయకుండా మరి ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు క్వశ్చన్ అడగకపోతే ఎట్లా అండి క్వశ్చన్ ఖచ్చితంగా అడగాల్సిందే మీరు దానికి సమాధానం చెప్పాల్సిందే అరెస్ట్ చేపించి మేము అంతా బాగుంది అని చెప్పడం ఎంతవరకు రైట్ అనుకొరకు మేము ఏమడుగుతున్నాము అని అంటే ఖచ్చితంగా నిజమైన పరిపాలన మీరు ఇవాళ ఇంత పెద్దగా ఇస్తున్నారు మరి మీరు ఇన్ని చేయాల్సిన అవసరం ఏముందండి ఇవాళ ఆత్మీయ సమ్మేళనం చెప్పి ఒక్కొక్కతోనో ఒక్కొక్క కులం సంఘాలను పిలిచి వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు నిజంగా ప్రభుత్వం ధనమా అది మీ ధనమా ఎవరి ధనము ఎక్కడ ధనం ఇలా కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళ పొజిషన్ ఏంది తొమ్మిది సంవత్సరాల కింద ఇవాళ వాళ్ళ పొజిషన్ ఏంది ఇన్ని ఇన్ని లక్షల రూపాయలు ఆత్మీయ సమ్మేళనం కొరకు ఎవరి డబ్బులను ఖర్చు పెడుతురండి మందు యాటలు ఏది కాదని చెప్పండి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు మరి నిజంగా మీరు సంక్షేమ పథకాలు మంచి చేసి ప్రజలలో మంచిగా ఉంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు యూ హ్యావ్ ఏ రైట్ టు ఆస్క్ ద ఓట్ ప్రజలు ఎందుకు మీరు మీరెందుకు భయపడుతున్నారు మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అసలు అంటే అక్కడ అవినీతి జరుగుతుందనే కదా లెక్క గొర్రెకు కానీ బర్రెక్ కానీ ఏ దానికైనా సరే అండి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా మా తెలంగాణకు వచ్చినాయండి రోడ్లు కానీ రైల్వేస్ కానీ విమానయానాలు కానీ ఏ దానిలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ లేవండి అన్నిట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి మరి దాన్ని మేమందరం గంటా పదంగా చెప్తున్నాం ఆల్ దీస్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అలానే నీళ్లు నియామకాలు వీటి పట్ల కూడా వీటి పట్ల కూడా మీరు చాలా అసంతృప్తిగా ఉన్నారనిపిస్తుంది ఎందువల్ల నీళ్ళ కాడికి వస్తామండి కృష్ణా ట్రిబ్యునల్ నిన్న మా సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొచ్చి ఇస్తుంది అండి వీరు మనకు రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో హైదరాబాద్కు వచ్చే నీళ్ళల్లో ఈ ఏదైతే మన కృష్ణా జలాల నుంచి వచ్చి రావాల్సిన ఐదు వందల చిల్లర అంటే పర్టికులర్గా అంత టీఎంసీ వాటర్స్ మనకు వచ్చేది ఉంటే రెండు వందల తొంభై తొమ్మిది మాకు చాలు అని చెప్పిన ఏదైతే కేసీఆర్ గారు చెప్పిచ్చిచ్చారో అది రాంగ్ అని చెప్పి నా ఇదండి ఎందుకొరకు అని అంటే మనకు కావాల్సిన నీళ్ళు ఏదైతుందో నీళ్ళను కూడా సక్రమంగా చేయలేకపోయాను ఇక నియామాంకాల దగ్గరికి వద్దాం అనుకోండి ఈ తొమ్మిది సంవత్సరాలలో ఒక డిఎస్సి కండక్ట్ చేయలేదండి ఇప్పుడు డిఎస్సి పెడతాను అని అంటున్నాడు గ్రూపులు ఎన్ని కండక్ట్ చేసినాయి చేయలేదు ఏ దానిలో పేపర్ లీకేజ్ లేకుండా జరిగిందో చెప్పమనండి ప్రతి దానిలో పేపర్ లీకేజ్లే ఉన్నాయి అన్ని కోర్టు కేసులు ఉన్నాయి ఇస్తారు స్టేట్మెంట్ మళ్ళీ వెనుకనే దాని మీద ఏదో ఒకటి జరిగి అసలు నియమాంకాలు అయితే మరి శూన్యం అండి పాపము ఇవాళ నిరుద్యోగులు వాళ్ళ ఏజ్ దాటిపోయి బర్బాత్ అయిపోయి ఉన్నారండి ఈ పాపం ఇంకొకటి ఏమైతుందంటే ఎక్కడ కూడా ప్రైవేట్లో కూడా పనిచేసుకోలేని పరిస్థితి వచ్చింది ఏమన్నట్టే నేను దానికి ప్రిపేర్ అవుతున్నా దీనికి ప్రిపేర్ అవుతున్నా ప్రిపేర్ కావడానికి వాళ్ళ టైం అంతా అయిపోతుంది కానీ నిజంగా వాళ్ళ నియామాంకాలు జరిగినట్లుంటే ఈ తొమ్మిది సంవత్సరాలలో ఎన్ని నియమాంకాలు జరగాలంటే అన్ని నియమాంకాలు జరగాలి అసలు మా నియామాంకాలు మేము చేస్తామని తీసుకొచ్చిన తెలంగాణలో పద్నాలుగు వందల మంది చనిపోయిన తెలంగాణలో ఇవాళ మొత్తం నిరుద్యోగులు మొత్తం ఇంకోటి నిరుద్యోగ వృత్తి అని ఇస్తా అన్నాడు అండి మూడు వేల పదహారు రూపాయలు నాకు ఆ పదహారు రూపాయలు ఎందుకంటాడో నాకు అర్థం కాలేదండి మూడు వేల పదహారు ఎప్పుడు చేస్తే మనం సెంటిమెంట్గా పోతే దేవాలయానికి పోయినప్పుడు దేవునికి నూట పదహారులు వెయ్యి నూట పదహారులు మూడు వేల పదహారు అని మొక్కుకుంటాం ఈయన నిరుద్యోగులు దేవుళ్ళు అనుకొని ఆ ఓట్లు వస్తే మేమందరం బాగా ఇచ్చామని మూడు వేల పదహారు అని మొక్కుకొని ఈ రోజు వరకు ఒక రూపాయి ఇవ్వలేదండి ఏంది అది ఏం బాగున్నట్టు మరి అందుకొరకు నేను చాలా నియమాంకాలలో మాత్రం చాలా అసంతృప్తి అండి వాళ్ళు అక్కడ నా ఘటకాయ్ నా అన్నట్టు అన్నట్టుందండి పరిస్థితి నిరుద్యోగులు వాళ్ళు ప్రైవేట్లో పని చేసుకొని ఏదైనా అది చేసుకుందాం అని అంటే అరే ఎప్పుడు డిఎస్సి పడుతుందో ఎప్పుడు గ్రూప్ వన్ పడుతుందో గ్రూప్ టూ పడుతుందో అని దానిలో ప్రిపరేషన్ కొరకే వాళ్ళ వయసు అంతా అయిపోతుందండి ఈ రోజు వరకు ఏం జరగలేదండి జరిగిన తూతూ మంత్రంగా కొన్ని జరిగి మేము ఏదో చేసినాం కానిస్టేబుల్ జరుగుతాయండి ఎందుకరకు అంటే వాళ్ళకి కావాలి కావాలి ఆయనకే వాళ్ళకు సెక్యూరిటీ ఏనికి వాళ్ళ నియామాంకాలు జరిగినా మేము చేసినాం చేసినాం అని చెప్పుకుంటురండి బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి చాలా జోరు మీద ఉంటే బీజేపీ ఇంకా డైలమాల ఎందుకు అంటారు అమ్మ బీఆర్ఎస్ పార్టీ ఏమో కుటుంబ పరిపాలన ఉన్నటువంటి పార్టీ వ్యక్తిగతమైన ఒక స్టేట్కి సంబంధించినది మేము ఇవాళ బీజేపీ పార్టీ నేషనలైజ్డ్ పార్టీ మేము కార్యకర్తను ఒకరిని టికెట్ ప్రకటించాలంటే చాలా ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని వాడు ఆ ఎవరైతే క్యాండిడేట్ ఉంటాడో ప్రజలకు పనికొచ్చి పార్టీకి పనికొచ్చి దేశానికి పనికొచ్చే వ్యక్తిగత సెలక్షన్లో ఉంటుంది కాబట్టి కొంత టైం తీసుకుంటారు సార్ చెప్పండి అసలు ఈ రాజకీయ ప్రయాణంలో ఎప్పటివరకు మీరు ఇన్ని సంవత్సరాలు మీ ప్రయాణంలో మీ నియోజకవర్గం ప్రజలకు మీరు ఇప్పటివరకు ఏం చేశారంటే ఏం చెప్తారు అమ్మాయి ఏం చేశారు మాకు అధికారం ఏం చేయాలన్నా కూడా ఏముండాలి ఏమనంటే కొంత అధికారం ఖచ్చితంగా కావాలి ఇవాళ క్షేత్రం స్థాయిలో ఓట్ల పండగ వచ్చింది ఈ ఓట్లల్లో ప్రజలు నిర్ణయించుకోవాల్సింది అని అంటే మాకు ఒక నాయకుడు అనేవాడు వస్తే ఐదు సంవత్సరాలు మాకు సేవ చేసే నాయకుడు రావాలని ఫస్ట్ ప్రజలు కూడా కోరుకోవాలండి ఐదు సంవత్సరాలు వాళ్ళ అభివృద్ధి కొరకు పనిచేసే నాయకుడు కావాలని కోరుకోవాలి భారతీయ జనతా పార్టీ దేశంలో వచ్చిన తర్వాత బీదరికం చాలా మటుకు తగ్గిపోయిందండి పర్సంటేజ్లు కూడా మన లెక్కల ప్రకారం తెలుస్తున్నాయి అటువంటిది మన తెలంగాణలో కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో బడుగు బలహీన వర్గాలకు అంత్యోదయం అంటాం మా దానిలో అంత్యోదయం అంటే ఆఖరి దాకా కూడా ఫలితాలు పొందాలి అని అంటే ఖచ్చితంగా ప్రజలు ఆలోచించి ఐదు సంవత్సరాలు వాళ్లకు సేవ కావాలి మా నాయకులు మొత్తం పనిచేస్తారు ఆ దిశగా కాబట్టి వాళ్ళని మేము కోరుకునేది ఏంటి అని అంటే ఆ చిన్న చిన్న తాయిలాలు ఐదు దినాల కొరకు పది దినాలకు వచ్చిన తాయిలాలకు ఆశపడకుండా సొంత నిర్ణయం తీసుకొని ఎవరు చెప్పినా వినకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వము ప్రపంచ దేశాలే మెచ్చుకున్న లెవెల్లో పనిచేస్తున్న ఈ దేశం యొక్క ప్రగతిని తీసుకుపోతున్న మన ఎన్నో స్థానంలో ఉంటే ఇలా మూడో స్థానానికి తీసుకొచ్చి అతి త్వరలో ఒకటో స్థానానికి తీసుకొచ్చే దిశగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా బ్రహ్మాండమైన పరిపాలన కావాలి అందరి ప్రజలకు అందుబాటులోకి వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కాబట్టి నేను వనపర్తి జిల్లా ప్రజలకందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నది ఏంటి అని అంటే ఓటేసే ముందర ఆలోచించి నిజంగా మాకు ఐదు సంవత్సరాలు ఎవరైతే పని చేస్తారో ఐదు సంవత్సరాలు మాకు సేవ అందిస్తారు అటువంటి వాళ్ళకు ఓటేయమని చెప్పి నేను కోరుకుంటున్నా వేరే పార్టీల గురించి నేను చెప్పడం ఒకటే ఒక విషయం ఏంటంటే మీరే ఆలోచించండి వాళ్ళకు ఓటేసి గెలిపించేటప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది ఇవాళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది వాళ్ళు అది ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడే ఎప్పుడే అప్పుడెంత ఆస్తులు డిక్లేర్ చేసిరు ఇప్పుడెంత ఆస్తులు డిక్లేర్ చేస్తున్నారో అది గమనించమనండి ఎక్కడ వంటి డబ్బులు మేము కూడా చాలా ఫీల్డ్లలో ముప్పై నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము రోజు పన్నెండు గంటలు పదమూడు గంటలు పద్నాలుగు గంటలు పనిచేస్తున్నా కూడా రాత్రి రాత్రి అమీర్లు కాలేదు వందల కోట్లు పెట్టి ఇండ్లు కట్టలేదు వేల ఎకరాల పొలాలు కొనలేదు మరి వీళ్ళకి ఎందుకు వచ్చింది అనేది నేను పత్రికా ముఖంగా టీవీ ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా అట్లనే ప్రజలను మేల్కొమ్మని చెప్తున్నా స్వప్రయోజనాల కొరకు కాకుండా దేశ ప్రయోజనాల కొరకు రాష్ట్ర ప్రయోజనాల కొరకు ప్రజల ప్రయోజనాలకు పనిచేసే బీజేపీ పార్టీకి ఓటేసి గెలిపించి అటువంటి నాయకునితో మీరు ఐదు సంవత్సరాలు సేవ పొందాలని చెప్పి కోరుకుంటున్నారు అలానే ఏదుల రిజర్వాయర్ పరిధిలో నిర్వాసితుల పరిస్థితి ఏమిటంటారు అమ్మా ఏదుల నిర్వాసిత పరిస్థితుల్లో నేను స్వయంగా ఒక టెన్ టైమ్స్ వెళ్ళింటా అండి అక్కడికి వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరిగింది వాళ్ళు ఎవరెవరైతే అక్కడ కొన్ని లఫ్ అంటే ఏం జరిగిందంటే వాళ్ళ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకంతా ఒక రాక బిల్లు రావడం లేని వాళ్ళకు ఒక రాక రావడం చాలా సందర్భాల కలెక్టర్తోనూ మాట్లాడడం జరిగింది అప్పుడు మా బీసీ కమిషనర్ ఆచార్య గారు ఉన్నప్పుడు వారిని తీసుకొని వచ్చి వనపర్తిలో కోర్టులో కలెక్టర్ గారు ముందర అదంతా మాట్లాడి చాలా మందికి మేలు చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది అక్కడ బాధితులు ఉన్నారండి ఆ బాధితులకు మంచి చేయడానికి మేము చాలా సార్లు కృషి చేసినాం మరొక్కసారి రైతుల గురించి అడుగుతున్నానండి సాగునీటి కోసం రైతులు ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలంటారు అమ్మా సాగునీటి మంత్రి నిరంజన్ రెడ్డి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అమ్మా ఇప్పుడు ఏమైతుందంటే చేసేది టెన్ పర్సెంట్ చెప్పుకునేది హండ్రెడ్ పర్సెంట్ ఇది మొన్న మనకు రంగారెడ్డి మహబూబ్నగర్ ఎత్తిపోతల పథకం పాలమూరు ఎత్తిపోతల పథకం దాని కింద కేసీఆర్ గారు వచ్చి పెద్ద అట్టహాసంగా పద్నాలుగు మోటార్లు ఫిట్ చేసి చేసినటువంటి పెద్ద ప్రాజెక్ట్ను ఒక మోటార్ ఫిట్ చేసి అది ఒకటి ఓపెన్ చేసి ఏదో మేము పెద్ద అని చెప్పి బడ్జెట్కు పరిపా ఫలితానికి చాలా డిఫరెన్స్తో ఉండొచ్చి అక్కడ పాపము బ్యూరోక్రసీ అండ్ పీపుల్ వాళ్ళతో జనాన్ని సమీకరించుకొని అదేదో పెద్ద హట్టాసంగా చేసి ఆ నీళ్ళని తీసుకుపోయి ప్రతి ఊర్లే దేవుళ్లకు ప్రోక్షణ చేసి దాని కొరకు బడ్జెట్ పెట్టి ఎవరివండి ఆ డబ్బులని నిజంగా ప్రజలకు అవసరమేసేట చూసి మీరు ఇవన్నీ చేయాల్సిన అవసరం అంటున్నాం మీరు నిజంగా మంచిగా చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరూ మీకు ఓటేస్తారు ఎందుకు బీర్లు బిర్యానీలు పీల్చి జనాలను విలువాలే అవసరం లేదు అసలు మీరు నిజంగా మంచి పరిపాలన చేస్తుంటే వాళ్ళందరూ గమనిస్తారు ఎవరేం చెవులు లేనోళ్ళు కనలేను లేరు అందరికీ అన్నీ తెలుసు కాకపోతే ఇవాళ ఓటు రాజకీయం అయింది కాబట్టి ఆ ఓటు రాజకీయాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి మాట్లాడుతున్న మాటలను మేము వ్యతిరేకిస్తున్నామండి అలానే తెలంగాణకు కేంద్రం ఏం చేసిందంటే మీరు ఏం చెప్తారు తెలంగాణకు ఏం చేయలేదు అనేది అడగండి మీరు తెలంగాణలో ఇవాళ రైతు వేదిక మొదలు పెట్టుకొని పల్లెలలో ఉన్నట్టు పచ్చదనం కొరకు ఖర్చు పెట్టే పైసలకారు గురించి గురించి శ్మశాన వాటికల గురించి రైతు గిడ్డంగుల గురించి రైతులకు ఇచ్చే సబ్సిడీల గురించి ఇవాళ విశ్వకర్మ మొత్తం ఎన్ని పద్దెనిమిది కులాలకు ముప్పై జాతులకు అవసరమైనటువంటి ఒక బహత్తరమైన పథకం తీసుకొచ్చినది నరేంద్ర మోడీ గారు మొన్న విశ్వకర్మ జయంతి రోజు దాన్ని రిలీజ్ మేమంతా అప్లికేషన్స్ తీసుకొని దాని అందరికీ ప్రయోజనం జరిగేటట్టు చేస్తున్నారు అది పెద్ద ఇది మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఇవాళ చంద్రాయన్ త్రీ ఏదైతే డెవలప్మెంట్ అయిందో దానిలో ఎనభై ఆరు రకాల ఎక్విప్మెంట్స్ మన తెలంగాణ నుంచే పోయినాయనంటే మీరు నమ్మాల్సిన విషయం అండి అది అది అదంతా మన యువకులకి ఇక్కడ చిన్న చిన్న పార్ట్స్ ఏవైతున్నాయో అవన్నీ ఇక్కడ ఎనభై ఆరు రకాల పార్ట్స్ చంద్రాయన్ త్రీలో వాడినవి అది మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల ఇండస్ట్రీస్ నుంచి పోయినాయండి మరి ఇవన్నీ ఎట్లా జరిగినాయండి ఈ అభివృద్ధి అంతా ఎక్కడిది ఇవాళ హైవేస్ ఎక్కడి నుంచి వచ్చినాయండి ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే హైవేస్ ఇవాళ బ్రహ్మాండంగా తయారైంది ఇంతకుముందు మా కొత్త కొట్టకు మేము వనపర్తికి పోవాలి అంటే మూడు గంటలు నాలుగు గంటలు టైం పట్టేది ఇవాళ వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మళ్ళీ సిక్స్ లైన్స్ కూడా స్టార్ట్ అవుతుంది ఎక్కడ వంటి డబ్బులు వీలేం ఇవ్వాలి ఇవాళ అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కడ వంటి డబ్బులు ఆర్ఆర్ ఓఆర్ఆర్ ఎక్కడి నుంచి అండి ఈ అభివృద్ధి అంతా ఎక్కడ మన కరివిన కా రైతులకు యూరియా కార్మాగారం ఎక్కడదండి ఇవాళ వాటర్ మీద సోలార్ సిస్టమ్ డెవలప్ చేసి సోలార్ను అభివృద్ధి చేసింది ఎవరండి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంకా ఇవాళ ప్రతి ఒక్క వినియోదానికి ఇంటి మీద సోలార్ పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వము చాలా పర్సంటేజ్తోన ఏమిస్తూ రాయితీ ఇస్తుంది అది పెట్టుకుంటే గ్రిడ్ అవుట్ పెడతారండి ఎలక్ట్రిసిటీ గ్రిడ్ అని ఒకటి అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అనేది ఒక మీటర్ పెడతారు ఆ మీటరు కూడా మూడు నెలలైనా ఇక్కడ పెట్టుకున్న పెట్రోల్ పంపులకు కానీ పెట్టుకున్న ఇండ్లకు కానీ ఇంకా ఇండ్లలో భయపడితేనే ఉన్నారు పెట్టుకోకుండా అట్లా పెట్టుకుంటే అదే కేంద్ర పాలిత కేంద్ర ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో మార్నింగ్ టైంలో ఎంత సూర్యరశ్మితోన పవర్ మనం వస్తుందో అదంతా బయటి కార్మాగారాలకు గ్రిడ్ ద్వారా పోతుందండి ఎలక్ట్రిసిటీ ద్వారా నైట్ వాడుకునేది మనకు వస్తుంది ఆ డిఫరెంట్ ఏదైతే యూనిట్స్ మనకు మిగులుతున్నాయో ఆ డబ్బులు ఎప్పటికప్పుడు వేరే రాష్ట్రాలలో ప్రజలకు ఇస్తుండీ ఇక్కడ ఇవ్వట్లేదు కానీ ప్రతి ఇంటి మీద కూడా మన ప్రభుత్వం అంటే తెలంగాణలో ఉన్న వీళ్ళు కూడా సహకరించినట్లయితే ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకున్నట్టుంటే అది వాళ్ళకు ఒక కుటీర పరిశ్రమలో చిన్న ఇన్కమ్ అవుతుండే మరి అటువంటిది మనతో జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అంటే బికాస్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం పథకాలు అవన్నీ తీసుకొచ్చి అవి అన్ని అమల్లోకి కేంద్ర ప్రభుత్వం పేరుతో చేస్తే ఎక్కడ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ కూడా గెలుస్తుందో నేను ఇంటికి అని భయం అండి వాళ్ళకు తెలంగాణలో బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఖచ్చితంగా మేము ప్రభుత్వం వస్తుందండి మాది ఇన్ని అని కాదు ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందండి డంకాపదంగా చెప్పి డంకాపదంగా చెప్తామండి ఒకటే మేము ఒకటే ఒకటి కోరుకున్నాం ప్రజలను మేల్కోమని అంటున్నాం ఐదు సంవత్సరాలు సేవ చేసేటటువంటి ప్రభుత్వాన్ని కోరుకోమంటున్నాం మీరు కాంగ్రెస్ను చూసి రు డెబ్బై సంవత్సరాలు పరిపాలించి ఏం చేసిన మేము పది సంవత్సరాలు పరిపాలించి ఏం చేసినాం అటువంటి ప్రభుత్వం తెలంగాణలో కూడా కావాలని ప్రజలు కూడా కోరుకోవాలండి ప్రజలు కోరుకుంటున్నారు కూడా ఇప్పుడు ఒక స్థాయి వాళ్ళందరూ అంటే ఎన్ని సీట్లు వస్తాయో చెప్పండి మీ అంచనా ప్రకారంగా ఎన్ని సీట్లు అనుకుంటున్నారు మేము ఖచ్చితంగా సిక్స్టీ సెవెంటీ నరమప్ వస్తామండి చివరిగా చెప్పండి వనపర్తి నియోజకవర్గం ప్రజలకు రాజవర్ధన్ రెడ్డికి కనుక టికెట్ వస్తే మీరు భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు మీ నియోజకవర్గం ప్రజలకు చేయబోతున్నారు అమ్మ రాజవర్ధన్ రెడ్డికి టికెట్ వస్తే అనేదాన్ని ప్రదక్ష పెట్టి బీజేపీ పార్టీకి ఎవరే టికెట్ రాని వనపర్తి ప్రజలకు మాత్రం ఖచ్చితంగా మంచి అంటే మా దగ్గర ఒక అంత్యోదయం అని ఒక సిస్టం అండి మేము అనుకుంటాం ఎప్పుడు అంత్యోదయం అంటే కింది స్థాయి వాళ్ళకు కూడా ప్రతి ఫలితం అందేటట్టు చూసే బాధ్యత మాత్రం బీజేపీ పార్టీ తీసుకుంటుంది నేను ఎవరికి టికెట్ వచ్చినా ఎవరు గెలిచినా నేను వాళ్ళ వెనుక ఉండి అక్కడ దాకా పోయేందుకు ప్రయత్నం దానిలో నేను మొదట ఉంటాను సార్ మీకు టికెట్ రావాలని మా వీఫై న్యూస్ ముఖంగా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో ఉన్నారు ఎవరు వచ్చినా కూడా స్వార్థంగా తనకే టికెట్ రావాలని కోరుకుంటున్న వాళ్ళని ఇప్పటివరకు చూసాను మీ నుంచి నేను గమనించింది ఏంటంటే టికెట్ మీకు రావాలని మీరు ఎక్కువగా ఆశించడం అని కాదు కానీ ఎవరు వచ్చినా బీజేపీ టికెట్ రావాలి గెలవాలి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నారు కాబట్టి మేము కూడా మీకు ఆల్ దివెస్ చెప్తున్నాం సార్ థ్యాంక్ యూ